మన హ్యూమన్స్కి సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి, అవే ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. అంటే చూడడం, వినడం, వాసన, రుచి, స్పర్శ. వీటిలో సినిమాకి వచ్చేసరికి కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం. ఈ రెండు సెన్సెస్ వల్ల సినిమా యొక్క విజువల్స్ కళ్ళతో చూస్తూ, సౌండ్స్ని చెవులతో వింటూ వల్ల వచ్చే ఆనందాన్ని మనం వర్ణించలేం. కాబట్టి సినిమా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ విజువల్ అండ్ సౌండ్. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో సౌండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ ఫర్ ప్రీవియస్ వీడియో. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వస్తే, అర్జున్ రెడ్డిలో సౌండ్ ఈజ్ ఎ కీ రోల్. ఎందుకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక కైండ్ ఆఫ్ ఫీల్ కలిగింది అని అంటే సౌండ్ వల్లే. ఈ సౌండ్ని చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ సినిమాలో, అందుకే మనం అంతలో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాం. ముందుగా అర్జున్ రెడ్డి కథ కోసం మాట్లాడితే, ఒక అమ్మాయి అబ్బాయి, అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువ, కాలేజీలో ఉన్న ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. అలా కొన్ని రోజులు అవుతుంది, తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న క్యాస్ట్ వల్ల వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోడు. అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అయిపోవడంతో అబ్బాయి మాత్రం తననే తలుచుకుంటూ చెడు అలవాట్లకు బానిసే తన కెరియర్ స్పాయిల్ చేసుకుంటాడు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే, అమ్మాయి పెళ్ళి అయిన వెంటనే ఇంట్లో నుంచి వచ్చేసి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, చివరికి ఇద్దరు కలిసిపోతాం. ఇదే కథ. కానీ ఈ కథలో అర్జున్ ప్రీతి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అనుభవించే పెయిన్ని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అని అంటే, ఫస్ట్ వాళ్ళు ఈ కథకు కనెక్ట్ అవ్వాలి. వీడియో ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు విజువల్ సౌండ్ వల్లనే, ఆ సెన్సెస్ ద్వారా మనకు కలిగే ఆ ఫీల్ ద్వారానే ఆ కథకి మనం కనెక్ట్ అవుతాం. ఎస్, అర్జున్ రెడ్డి సినిమా చూస్తున్నప్పుడు మీకు ఈ కథ ఆంబియన్స్ అని, డైలాగ్స్ అని అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే ఆన్ ద స్పాట్లో జరుగుతున్నట్టు ఆ సౌండ్స్ అన్ని మనకు వినిపిస్తూ ఉంటాయి. చాలామంది అర్జున్ రెడ్డి మూవీని సింగ్ సౌండ్లో చేశారు అని అనుకున్నారు, కానీ ఈ సినిమాకి సౌండ్ మిక్సింగ్గా వర్క్ చేసిన రాజాకృష్ణ సార్ చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఎన్ సింగ్ సౌండ్. ఆ సింగ్ సౌండ్ లాగా అచీవ్ చేయడానికి వాళ్ళు సౌండ్ డిజైన్లో అండ్ సౌండ్ మిక్సింగ్లో వర్క్ చేశారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ ద అర్జున్ రెడ్డి సౌండ్స్. అండ్ అర్జున్ రెడ్డి మూవీస్లో సౌండ్స్ అన్ని ఈ మూవీ జరుగుతున్న లొకేషన్లో ఉన్నట్టు ఈ సౌండ్స్ని డిజైన్ చేసి చాలా న్యాచురల్గా అండ్ అథెంటిక్గా ఉంటాయి. ఇప్పుడు ఈ మూవీలో సీన్స్ చూస్తే ప్రతి సీన్ కూడా మనల్ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసేలా ఉంటుంది బికాజ్ ఆఫ్ సౌండ్స్. ఎస్పెషలీ హీరోయిన్ అర్జున్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్ మేనేజర్ హీరోయిన్తో మాట్లాడుతుంటే అక్కడ అర్జున్ కోపంగా పెన్సిల్ని తన బుక్ మీద కొడుతూ ఉంటాడు. వీ కెన్ హియర్ దట్ సౌండ్ ఈజ్ సో ఒరిజినల్. ఈసారి ఎప్పుడైనా సరే అర్జున్ రెడ్డి మూవీ చూస్తున్నప్పుడు సౌండ్స్ని అబ్జర్వ్ చేయండి. మనకు అంతలా అర్జున్ పెయిన్ని ఫీల్ అయ్యేలా చేశారు అంటే అది సౌండ్ మిక్సింగ్ వల్ల అయింది. ఎక్కడ అంబియన్స్ సౌండ్ రావాలి, ఎక్కడ మ్యూజిక్ హై అవ్వాలి. అండ్ ఓల్డ్ ఫిల్మ్ని చాలా న్యాచురల్గా మిక్స్ చేశారు రాజాకృష్ణ సార్. ఈ రాజాకృష్ణ సార్ ఈయన చాలా బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్కి వర్క్ చేశారు. సౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాకి. లాస్ట్గా నా సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ ట్రూ మూవీ లవర్, వాచ్ ద మూవీ ఇన్ గుడ్ డాల్బీ అట్మాస్ థియేటర్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మై ప్రీవియస్ వీడియో అర్జున్ రెడ్డి మీరు చూసి ఉండకపోతే చూడండి ఒకసారి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.